అందరికీ నమస్కారాలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రులు, పార్టీ నాయకులు ఎందుకు ఏకగ్రీవ ఎన్నికల్ని అపోజ్ చేస్తున్నారు అడుగుతున్నారు. ఇది ప్రజలందరూ కలిసి ఎన్నుకునే ఏకగ్రీవం కాదు. ఉన్మాదులుగా రౌడీలుగా మీరు తయారయ్యి బలవంతపు ఏకగ్రీవాలు చేయాలనుకుంటున్నారు. కబద్దారు గుర్తుపెట్టుకోండి, దాన్ని జరగనీయం, తప్పకుండా అడ్డుపడతాం. అంతేకాకుండా సమర్థవంతమైన నాయకత్వాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఈరోజు నేను అడుగుతున్న ఈ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ నాయకుల్ని, అదే మారిగా మంత్రుల్ని అందరిని అడుగుతున్నా. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పండి. ఇది ప్రజలు ఆమోదయోగ్యంతో ప్రజలు చేసుకునే ఏకగ్రీవం, లేకపోతే భయాన నయాన భయపెట్టి బలవంతంగా చేసిన ఏకగ్రీవాలు తేలాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇటీవల జరిగిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో జరిగినటువంటి అరాచకం, ఉన్మాదత్వం. నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒకసారి చూస్తే ఈరోజు మేమందరం కూడా
ఇటీవల జరిగిన ఎన్నికల్లో జరిగిన తలపెట్టిన ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో చేసినటువంటి అరాచకాన్ని రౌడీజాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన విధానాన్ని ఇక్కడ కొన్ని పిక్చర్స్ చూపించాం. దాని పర్యవసానం ఏంటంటే ఈరోజు ఒకసారి మీరు చూస్తే రెండు వేల పద్నాలుగులో పది వేల తొంభై రెండు ఎంపీటీసీలకి రెండు వందల డెబ్బై యునానమస్ అయినాయి, అంటే 2.67%. అదే మరి 2020లో 9696కి 2248 యునానమస్ అయినాయి, అంటే 23%. 23% యునానమస్గా చేశారంటే నేను అడుగుతున్నా, ఇప్పుడు ఎన్నికల కమిషనరే అప్పుడు కూడా ఉన్నాడు, ఆ రోజు కూడా మేము కంప్లైంట్ చేశాం, ఆ తర్వాత యాక్షన్ తీసుకునే పరిస్థితి వచ్చారు, కానీ నివారించలేకపోయారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జెడ్పీటీసీలో 652కి ఆ రోజు ఒకటే యునానమస్ అయింది, 1.15. అదే ఈరోజు 652కి 125 అయినాయి, 19%. ఆ రోజు ఎన్నికలు ఏ విధంగా నిర్వహించారు, ఈరోజు ఎన్నికలు ఏ విధంగా నిర్వహించారో సమాధానం చెప్పవలసిన అవసరం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఉన్మాదులు ఉన్నారో, వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఈరోజు జిల్లాల వారీగా మీరు చూస్తే ఎంపీటీసీలు ఏకగ్రీవమైనటి మొత్తం చూపించాం, జిల్లాల వారీగా మొత్తం ఎన్నైనాయని 2014లో. ఒక పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే కడపలో ఆ రోజు మొత్తం అయినాటి 11+3 = 14 ఇతరులు అయితే, ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ 396+20 = 32, దగ్గర దగ్గర 428 ఉంటే ఈరోజు మొత్తం ఏకగ్రీవాలయం మొత్తం అయిపోయినాయి. దగ్గర దగ్గర మీరు చూస్తే వైసీపీ 386, ఆ రోజు మీరు అయ్యింది 8. మీరు పెద్ద పోటుగాళ్ళ, ఆ రోజు మీకు ఆ శక్తి లేదా, ఈరోజు మీకు శక్తి వచ్చిందా? పోలీసులు పెట్టుకొని మీరు చేశారు తప్ప, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు తప్ప, ప్రజల ఆమోదయోగ్యంతో కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నా, సమాధానం చెప్పండి. ఆ రోజు వీళ్ళకంత శక్తి లేదా, ఆ రోజు చేసుకోలేకపోయారా? అంటే బరి దిగించి ప్రజాస్వామ్యాన్ని నడిపదారులో హతం చేస్తూ ఉంటే చూస్తూ గమనం ఉండాలని చెప్పి క్వశ్చన్ చేస్తున్నా, దీనికి సమాధానం చెప్పమంటున్నా. నెక్స్ట్, ఎన్నండి ఇన్సిడెంట్లు మొన్న, ప్రలోభాలకు గురి చేయడం 341, కిడ్నాపులు 71, బెదిరింపులు 185, అక్రమంగా స్క్రూటినీలు తీసి 234, సర్టిఫికెట్లు జారీ చేయకుండా అడ్డుకుని 114, నామినేషన్ పత్రాలు లాక్కుని 426, 2274 దౌర్జన్యాలు, ఒకటి రెండు కాదు. నెక్స్ట్, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చూపించాం, పాసాం ఎన్ని దౌర్జన్యాలంటే అన్ని. ఒక్క నిమిషం, నెక్స్ట్. ఈరోజు నేను అడుగుతున్నా, 20 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ఏం చేశారని అడుగుతున్నా, ఎందుకు మీకు ఓటేయాలని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటే నన్ను అడిగే కోసం సమాధానం చెప్పండి. ఆ తర్వాత మీరు ఓటు అడిగే హక్కు మీకుంది. ఆ రోజు చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో దేశంలో అన్ని విషయాలు 1, నరేగా సిమెంట్ రోడ్లో 1, నరేగా నిధులు కేంద్రం నుంచి తేవడంలో 1, పల్లెల్లో ఎల్ఈడి బల్బులు పెట్టడంలో 1, మరుగుదొడ్డి నిర్మాణం 1, పంట కుంటల ఏర్పాట్లో 1, ఉపాధి పరిధినాల్లో 1, అంగన్వాడీ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణంలో 1, జీవన ప్రమాణాలు పెంపడంలో కూడా 1. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి. నెక్స్ట్,
ఆ రోజు చూస్తే 25,194 కిలోమీటర్ రోడ్ వేస్తే మీరు 20 నెలలు వేసింది 296 కిలోమీటర్లు. మీకు సిగ్గుందా ఓటు అడగడానికి? ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతారు? అన్ని వేల కిలోమీటర్ రోడ్లు వేస్తే మీరు వేసింది 296 ఓట్లే సిగ్గు కూడా లేకుండా యునానమస్గా చేయమని చెప్పి అడుగుతారా మీరు? నెక్స్ట్ పంట కుంటలు 615,809 పంట కుంటలు దొవితే భూగర్భ జలాలు పెంచితే మీరు వచ్చి ఏమి ఉద్ధరించారు? ఏం బీకారని అడుగుతున్నా నేను. ఒక్క కుంట దొవారా మీరు? భూగర్భ జలాలు పెంచడానికి ఆలోచించారా మీరు? మీకే హక్కు ఉందని అడుగుతున్నా. నెక్స్ట్ పంచాయతీ భవనాలు అంగన్వాడీ భవనాలు చూస్తే 7,970 కట్టాం, మీరు వచ్చి కట్టింది 0. నాడు నీడు ఏం చేశారు మీ నాడు నీడులో? ఈరోజు పంచాయతీ బిల్డింగ్ చూస్తే తెలంగాణ బిల్డింగ్ వేశారు, గూగుల్లో కూడా ఎస్టాబ్లిష్ చేశాం. కనీసం ఒక బిల్డింగ్ కూడా చూపించుకోలేని పరిస్థితిలో, దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారు, మీరు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఆ రోజు మొత్తం దేశమంతా నేను స్వచ్ఛ భారత్కి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏదైతే గ్రామాల్లో కూడా వేస్ట్ కాంపోస్ట్ కింద చెత్త నుంచి ఎరువులు తయారు చేయడానికి ముందుకు పోయాం, ప్రతి ఒక్క ఊర్లో అలాంటి షెడ్లు తీసుకొచ్చాం. ఈ విధంగా షెడ్లు తీసుకొచ్చి ఎరువులు తయారు చేసి ఎక్కడ కూడా చెత్త అనే మాట లేకుండా చేస్తే ఈరోజు మొత్తం పాడుపడిపోయినాయి. నెక్స్ట్ ఇంకొక పక్కన ఎల్ఈడి బల్బులు మీరు చూస్తే 22,00,000 ఎల్ఈడి బల్బులు పెట్టాం, కాలిపోతే బల్బులు వేసి గతి లేదు, మీకు దిక్కు లేకుండా మీరున్నారు. మరుగుదొడ్లైతే 22,51,000 కట్టి 5,945 గ్రామాలకు ఓడిఎఫ్ గ్రామాలుగా తీర్దిద్ది, ఒకప్పుడు గ్రామానికి పోతే ముందు గ్రామం కంటే ముందు మనకు స్వాగతం ఇచ్చేది పెంట కుప్పలు, చెత్త పెద్ద పెద్ద హిల్స్ మార్గ పెద్ద స్టాక్స్ అన్నీ ఉండేటివి. అలాంటిది తెలుగుదేశం వచ్చిన తర్వాత ఒక పరిశుభ్రమైన గ్రామాలకి, ఆదర్శమైన గ్రామాలకు శ్రీకారం చుట్టాం. నిన్న నేను వెస్ట్ గోదావరి జిల్లాకు పోతే మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చాయి. ఊరికి పోకమనిపే పెద్ద పెద్ద చెత్త, దానికి అగ్గిపెట్టి ఎక్కడ చూసినా పొగ పెట్టి పొగలో వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే అది గ్రామాలు మీరు తయారు చేసిన విధానం. నెక్స్ట్ నీటి సరఫరా అయితే ఆ రోజు జలవాణి కాల్ సెంటర్ పెట్టాం, ఎక్కడ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇచ్చాం. ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ఫ్లోరైడ్ ప్రాంతాల్లో సురక్షితమైన నీళ్ళు అందించాం. వాటర్ గ్రిడ్ పెట్టి లోకల్ రిసోర్సెస్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళు ఇవ్వాలని 12,600 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ తయారు చేస్తే దాన్ని 30,000 కోట్లు 40,000 కోట్లు చేశారు. దేనికోసం? మీ కమిషన్ల కోసం, మీ కక్కుర్తి కోసం. దీనికి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఏదైతే మెకానైజ్డ్ క్లీనింగ్ ఆఫ్ వాటర్ ట్యాంక్స్ తీసుకొస్తే అది కూడా పోయి కడాన మీరు చూస్తే ఏలూరులో 630 మంది, దెందులో 45 మందికి అస్వస్థ గురైతే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. త్రాగునీరు కూడా మీరు ఇవ్వలేకపోయారు, దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఇంకో పక్క ఉపాధి హామీ నిధులు 1,845 కోట్లు కేంద్రం ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం 615 కోట్లు ఇవ్వాలి. 2,460 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం ఇవ్వకుండా వేరే డిపార్ట్మెంట్లకు డైవర్ట్ చేసుకుని ఎవరైతే పనిచేశారో ఆ సర్పంచుల్ని బాధ పెట్టే పరిస్థితికి వచ్చారంటే మీరు ఏ విధంగా సమాధానం చెప్తారని అడుగుతున్నా. ఏపీ ఫైబర్ గ్రిడ్ ఆ రోజు తీసుకొచ్చాం, భారతదేశానికి ఒక ఆదర్శంగా ఏపీ ఫైబర్ గ్రిడ్ తీసుకొచ్చాం. దీనివల్ల 250 ఛానళ్ళు 149 రూపాయలకే ఇచ్చాం, వైఫై పెట్టాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ వర్చువల్ ఎడ్యుకేషన్ కింద కూడా అన్ని స్కూల్లో స్కూల్ నెట్ కింద అవి తీసుకొస్తే 6,300 గ్రామాల్లో ఫైబర్ గ్రిడ్ ద్వారా 10,00,000 కనెక్షన్లు ఇచ్చాం. ఆ రోజు 149 రూపాయలకు మేమిస్తే అవినీతి జరిగిన పెద్ద మనుషులు ఎన్క్వైరీ వేస్తామని ఈరోజు మొత్తం 400 రూపాయలు చేశారు ఒక కనెక్షన్కి. ఇంకో పక్క టీవీలకు కేబుల్ నెట్వర్క్ ఇవ్వకుండా డిస్కనెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు.
ఇదే నా ప్రజాస్వామ్యం ఎందుకు కట్ చేశారు చెప్పండి నేను అడుగుతున్న టీవీ 5 గాని ఏబిఎన్ గాని ఇంకొక ఛానల్ గాని కట్ చేసి అధికారం ఎవడి ఇచ్చారు మీకు ఎందుకు చేశారు దీనికి సమాధానం చెప్పమంటే చెప్పే పరిస్థితులు కూడా వీళ్ళేరు ఇంకో పక్కన ఇవన్నీ కూడా మీరు చూసే ఇంత దారుణంగా జరిగే పరిస్థితికి వచ్చింది ఈరోజు అడుగుతున్న ఈ మంత్రిని తంబళ్ళపల్లిలో వీళ్ళ తమ్ముడు ఉంటాడు పుంగునూరులో ఈయన ఉంటాడు మొత్తం చూస్తే 60 71 ఎంపీటీసీలు తంబళ్ళపల్లిలో పూర్తిగా ఇనార్మస్ చేసుకున్నారు ఇంకో పక్క పుంగునూరులో 69 ఇనార్మస్ చేసుకున్నారు నాలుగే పోటీ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన 6 పొంగునూరులో 6 తంబళ్ళపల్లిలో జెడ్పీటీసీని నామస్ చేసుకున్నారు నేను అడుగుతున్నా మంత్రిని సమాధానం చెప్పమని అంటే నువ్వు పెద్ద పోటుగాడివే పెద్ద గొప్ప వ్యక్తివే నువ్వు పెద్ద గొప్ప వ్యక్తివే నువ్వు ఏ విధంగా మీరు చేయగలిగారు అక్కడ పోటీ చేసే వాళ్ళు లేరా గ్రామంలో బెదిరిస్తారా మీరు పోలీసులను పెట్టుకొని భయప్రాంతులు చేస్తారా మీరు అరాచకాలు సృష్టిస్తారా మీరు చేసి ఇష్టానుసారంగా చేసి ఈరోజు మీరు ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇవన్నిటికి సమాధానం చెప్పడానికే ఈరోజు మేము ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలి తెలుగుదేశం పార్టీ బలపరచాలి అభ్యర్థులు పోటీ చేసేదానికి అవకాశాలు లేవు కాబట్టి సింబల్ లేదు కాబట్టి ఏ గ్రామాలైనా సరే ఎన్నికలు జరిగినప్పుడు రాజకీయ పార్టీలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అన్నింటిలో ప్రమేయం ఉంటుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి గ్రామాల్లోనే కాదు ఒక పంచాయతీ ఎలక్షన్లోనే కాకుండా అదే మార్గం మిగిలిన అన్ని ఎలక్షన్లో కోఆపరేటివ్స్ కూడా తెలుగుదేశం పార్టీ గారి ఆ కొన్ని ప్రధాన పార్టీలు ఉంటాయి అన్ని పార్టీలు ఉంటాయి అలాంటప్పుడు మేము ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎక్కడికక్కడ ఎంపిక చేసి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలనుకుంటున్నాం ఈరోజు ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది 2019 నాటికి మీరు ఒకసారి చూస్తే ఒక సంవత్సరంలో ఇప్పుడు నేను ఒక మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేస్తున్నా ఇందులో కూడా ఈ మేనిఫెస్టో చూస్తే పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో 2021 పల్లె ప్రగతి పంచసూత్రాలు డాక్టర్ అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగ ప్రకారం మన దేశంలో మూడంచెల పద్ధతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల ద్వారా పరిపాలన జరుగుతుంది ఈ విధానంలో అభివృద్ధి ఫలాలని కింది స్థాయి వరకు అందించవచ్చు గ్రామ స్వపరిపాలన ద్వారా మాత్రమే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించగలం సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించడం ద్వారా వ్యవస్థల బలోపేతానికి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది ఇది చాలా స్పష్టంగా పెట్టాం ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అయినా ఈరోజు మేము సమర్థవంతమైన నాయకత్వాన్ని గ్రామాల్లో తీసుకురావాలి వాళ్ళ బలపరచాలి వాళ్ళ ద్వారా గ్రామాలు అభివృద్ధి కావాలి వాళ్ళందరికీ ఒక ఆలోచన కోసరం ఒక పంచ సూత్రాలు ఇచ్చాము ఇంకా ఏదైనా ఉంటే వాళ్ళు యాడ్ చేసుకుంటారు సురక్షితమైన మంచినీళ్ళు తాగునీరు ఈరోజు తాగడానికి మంచినీళ్ళు లేవంటే సిగ్గేస్తుంది ఈ ప్రభుత్వం విఫలమయ్యారు అలాంటప్పుడు త్రాగునీరు ఇవ్వడం అదే మరి భవిష్యత్తులో పేదవాళ్ళందరికీ బీపీఎల్ ఫ్యామిలీస్కి అందరికీ ఉచితంగా కొళాయిలు ఏర్పాటు చేయడం దీనికి శ్రీకారం చుడతాం రెండు భద్రత ప్రశాంతతకు భరోసా
ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, స్థానికంగా పంచాయతీలో పంచాయతీలు ఉంటాయి. వాళ్ళు కూడా రాజ్యాంగ పరంగా ఏర్పడిన ప్రభుత్వం మారిగా గ్రామ సచివాలయం అన్నారు మీరు. ఈ గ్రామ సచివాలయం కాన్సెప్ట్ ఎప్పుడు నేను పెట్టాను, ఈరోజు ఒకటే ఆలోచిస్తున్నాం, గ్రామ స్వపరిపాలన, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, దీని ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక నరేగాలో 10,000 కోట్ల రూపాయలు మినిమం సంవత్సరానికి డబ్బులు వస్తున్నాయి, 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు. ఒక 13,000 పంచాయతీలు ఉంటే, లేకుంటే 15,000 పంచాయతీలు ఉంటే దగ్గర దగ్గర ఒక్కొక్క పంచాయతీకి సంవత్సరానికి 1 కోటి రూపాయలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఆవరేజ్ని చూస్తే 70 లక్షల నుంచి 80 లక్షలు వస్తుంది. 5 ఏళ్లలో మీరు చూస్తే 3.5 కోట్ల నుంచి 5-6 కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి. అదే మరి ఫైనాన్స్ కమిషన్ ఉంది, ఫైనాన్స్ కమిషన్ ద్వారా నేరుగా పంచాయతీలకే డబ్బులు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకొక పక్కన ఆ గ్రామంలో వనరులన్నీ కూడా ఇంటి పన్ను కానీ నీరు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ వసూలు చేసుకుంటే ఇవన్నీ కూడా సమర్థవంతంగా పూలు చేసి ప్రజల భాగస్వామ్యంతో మనం ముందుకు పోతే ఒక మంచి సుపరిపాలనకు నాంది పలుకుతాం. అందుకని ఫస్ట్ సురక్షితమైన మంచినీరు, రెండోది భద్రత ప్రశాంతతకు భరోసా. ఇటీవల దేవాలయాలపైన దాడులు, దేవుళ్ళపైన దాడులు చాలా అనాగరికంగా జరిగే పరిస్థితికి వచ్చింది. నేను అడుగుతున్నా, నేను రామతీర్థం కానీ పోకుండా ఉండుంటే వీళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళని అడుగుతున్నా. ఈరోజు కంట్రోల్ అయ్యారు మీరు, ఎందుకు 125 దాడులు జరిగాయి, ఈరోజు ఎందుకు నిలిపేశారు? అంటే మీరు చేసిన కుట్ర బయట పెట్టి మిమ్మల్ని బజారు నిలబెట్టారు కాబట్టి మీరు భయపడ్డారు తప్ప ఇంకోటి కాదు. అందుకే మేము భరోసా ఇస్తున్నాం. గ్రామాల్లో ప్రార్థనాలయాలు, అది ఒక పక్క దేవాలయం కావచ్చు, మసీదు కావచ్చు, అదే మరి చర్చ్ కావచ్చు, ఇవి కాపాడే బాధ్యత సర్పంచులు తీసుకుంటారు. ఎక్కడికక్కడ సెక్యూరిటీ కెమెరాలు పెడతారు, ఎవరన్నా రావాలంటే భయపడే పరిస్థితి వస్తుంది, వచ్చినా సాక్ష్యాలు ఉంటాయి, తప్పించుకోలేరు. అదే మరి గ్రామాల్లో ఎల్ఈడి బల్బులు వేస్తాం, ఎవరైనా రౌడీలు ఇష్టానుసారంగా చేసే వ్యక్తుల్ని నియంత్రణ చేయడం కోసం ఈ సర్పంచులు పనిచేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. భూ కబ్జాలు, రికార్డులే మార్చేయడం, అవన్నీ కూడా రక్షిస్తారు. ఇంకొక పక్కన ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతారు. 3వ పాయింట్లో ఒక గ్రామంలో పారిశుద్ధ్యం చేయడం కానీ, అదే మరి మళ్ళా వేస్ట్ ఎనర్జీ, వేస్ట్ కాంపోస్ట్ ప్లాంట్లు పెట్టడం కానీ, డ్రైనేజ్ వ్యవస్థలు కానీ ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసి మళ్ళా ఒక క్లీన్ గ్రామాలుగా, అదే మరి పచ్చని వాతావరణంతో చెట్లు కూడా పెట్టి ఆహ్లాదకరమైన గ్రామాలుగా తయారు చేసే బాధ్యత ఈ సర్పంచులు తీసుకుంటారు. స్వయం సమృద్ధి 4వ పాయింట్ కింద గ్రామాల్లో ఏమేమి వనరులు ఉన్నాయో అవన్నీ చూసుకున్న తర్వాత ఆ వనరులు ఉపయోగించుకుని ఉపాధి కల్పించడం, అదే మరి నరేగా కింద ప్రతి ఒక్కరికి 100 రోజుల నుంచి 150 రోజులు పని చెప్పించడం, ఇంకో పక్కన 1 రూపాయి కూడా అవినీతి జరగకుండా గ్రామ సభలు పెట్టి, అదే మరి సోషల్ ఆడిట్ చేసి ఎక్కడికక్కడ డబ్బులు సమర్థవంతంగా ఖర్చు పెట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ఇవన్నీ చేస్తాం. ఇంకో పక్క రైతులకు న్యాయం చేస్తాం. మీటర్ ఫర్ మోటార్స్ పెట్టడానికి వీలు లేదు, అది వాళ్ళ హక్కు, అందుకని దీన్ని అపోజ్ చేస్తారు. ఇలాంటివన్నీ చేసి గిట్టుబాటు ధర కానీ వాళ్ళకు కావలసినటువంటి అన్ని వసతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటన్ని సక్రమంగా గ్రామాల్లో అమలు చేస్తారు. ఇంకొక పక్కన 5వ పాయింట్ వచ్చి ఆస్తి పన్ను తగ్గించడం, పౌర సేవలు అందించడం. 5వ పాయింట్లో మీరు చూసినప్పుడు 60 రోజుల్లోనే గ్రామ సభ పెట్టి ప్రభుత్వం ఇచ్చే అన్ని కార్యక్రమాలు ఎవరెవరికి వస్తున్నాయో అన్నీ కూడా చెక్ చేసి ఎవరైనా అర్హులకు కానీ కార్యక్రమాలు రాకపోతే, సంక్షేమ కార్యక్రమాలు రాకపోతే అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తాం. మీరు ఇచ్చే ఇంటి జాగా 1 సెంట్ ఇస్తున్నారు, 1.5 సెంట్ ఇస్తారు చాలదు. 100 గజాలు ఇస్తాం,
మీరిచ్చేది 180,000 రూపాయలు ఇస్తున్నారు, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు. 300,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా గ్రామ సభల్లో మేము డిమాండ్ చేస్తాం. రేపు ప్రభుత్వం వస్తాని ఇవన్నీ కూడా పూర్తి చేసి ఇప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది పల్లె ప్రగతికి పంచ సూత్రాలు. ఇవి తోచా తప్పకుండా అమలు చేసే నాయకత్వాన్ని, సమర్థవంతమైన నాయకత్వాన్ని, నిధుల సమస్య లేదు. ఆ నిధులు సమర్థవంతంగా ఖర్చు పెట్టడమే సమస్య. వీళ్ళకి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి నరేగా ఫండ్స్ని రుచిమరిగారు. నేను ఇప్పుడే చూపించాను, ఎక్కడా పనులు జరగలేదు. ఏమైంది 20 నెలలు? ఎక్కడ పోయినాయి డబ్బులు? ఎవరి జోబులో పోయినాయి డబ్బులు? సమాధానం చెప్పండి. మీరు ఎక్కడ పనులు చేయకుండా ఈ డబ్బులన్నీ మిస్అప్రోప్రియేషన్ చేస్తూ మీరు ముందుకు పోయారు. అందుకే డబ్బుల కొరత లేదు గ్రామాల్లో. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గద్దల మారిగా అవ్వాలి, మొత్తం దోచుకోవాలనుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు. మీ ఆటలో సాగనివని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా ఇప్పుడు ఎందుకు ఏకగ్రీవ ఎన్నికలు వద్దన్నామో ఇప్పటికైనా అర్థమైందా మీకు అని అడుగుతున్నా. బలవంతపు ఏకగ్రీవ ఎన్నికలువి, రౌడీజంతో చేసే ఎన్నికలువి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించాం. దీనివల్ల గ్రామాల్లో పూర్తిగా నాయకత్వం బలహీనపడిపోతుంది, నిర్వీర్యమైపోతుంది. యువతను కోరుతున్నాం, రైతులను కోరుతున్నాం, మహిళలను అడుగుతున్నాం. మీ గ్రామాన్ని బాగు చేసుకునే అవకాశం. డబ్బుల సమస్య లేదు ఇక్కడ. పంచాయతీలకు ఒక హక్కు కింద నరేగాలో డబ్బులు వస్తాయి, ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి. అదే మార్గం మిమ్మల్ని కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వం పంచాయతీ తీసుకుంటుంది. ఈ ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు ఊర్లో గొడవలు జరుగుతాయని. అంటే పులివెందల మరి గొడవలు జరగకుండా చేయాలనుకుంటున్నావా? వన్ సైడ్ గుద్దుకోవాలనుకుంటున్నావా? ఏదైనా అన్యాయం జరిగితే చెప్పనివ్వకుండా చేయాలనుకుంటున్నారా మీరు? మొన్న పులివెందల్లో ఒక మహిళ, మాదిగ మహిళ అతి దారుణంగా చంపితే అక్కడికి రావడానికి కూడా మీరు ఆలోచించలేదంటే ఇదే పరిస్థితి రాష్ట్రం అంతా తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారా మీరు? సమాధానం చెప్పమంటున్నా. ఎంపీటీసీల్లో, జడ్పీటీసీల్లో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలు ఇక్కడ జరగడానికి వీలు లేదు. చాలా స్పష్టంగా ఉన్నాం. బెదిరించి భయభ్రాంతులు చేసే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు భయపడితే నష్టపోయేది మీరే. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాచర్ల సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే, తెనాల్లో జరిగిన సంఘటన మళ్ళీ, తెనాల్లో ఏం జరిగింది? ఒకటి ఇంట్లో మీరే బాటిల్స్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని పోతే ఆ ఇంట్లో కెమెరా, సీసీటీవీ కెమెరా ఉంది కాబట్టి వాళ్ళు తప్పించుకోగలిగారు. ఆ విషయం చెప్తే పోలీసులు చూడమంటారు. అదే నల్ల చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు ఏదో కావాలని ఇప్పుడే కాదు, ఎన్నికలు అయిన తర్వాత కూడా డిస్క్వాలిఫై చేస్తారంట. అది మీ చేత కాదు, మీ వల్ల కాదు. నల్ల చట్టాలు చేస్తే కోర్టులున్నాయి, ఈ చట్టాలను ఎవరు అమలు చేయరు. ఎన్నికలు నిర్వహించేది ఎన్నికల కమిషన్. ఆ తర్వాత మీరు సుజావుగా వచ్చిన తర్వాత ఈ కేసులు తిరిగి తోడడానికి మీకు హక్కు లేదు. ఎన్నికల కమిషన్లో జరిగినటువంటి, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు మళ్ళా వీళ్ళు తీస్తారంట. నిన్న ఒక మంత్రి ఉన్మాదంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరైతే కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేట్ చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటే వీళ్ళు వస్తానే మళ్ళీ వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తారంట. ఇది ఉల్లంఘన కాదా అండి? ఏమనుకుంటున్నారండి మీరు? ఇదే మరి అన్ని ప్రభుత్వాలు చేస్తుంటే మీరు ఎక్కడికి వచ్చేవాళ్ళు? మీరు ఈ స్థాయికి వచ్చేవాళ్ళ? మీరు గెలిచేవాళ్ళ? మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళ అని అడుగుతున్నాను నేను. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి మీ ఇష్ట ప్రకారంగా చేయాలనుకుంటే అది మీకు సాధ్యం కాదు. అందుకే ఆ మంత్రి, పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండే వ్యక్తి, ఆ పదవికి కూడా మీకు అర్హత లేదు. ఇమ్మీడియట్గా సాక్ చేయాల్సిన అవసరం ఉంది ఆయన్ని. ఇష్టానుసారంగా నోరు బారేసుకుని బెదిరిస్తూ ఇంకా ముందుకు పోవాలనుకుంటున్నారు. ఇది జరగడానికి వీల్లేదు. ఈ ముఖ్యమంత్రి అంటాడు,
తొంభై శాతం మీరు గెలవాలి, గెలవకపోతే మీరు నేరుగా గవర్నర్ దగ్గరికి రాజీనామా ఇమ్మని చెప్పే పరిస్థితికి వచ్చాడంటే ఏ విధంగా ఉన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నాడో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తూ ఉంటే ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీకోసం మేము పోరాడుతున్నాం, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నాం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ముందుకు పోతున్నాం. ఆ సందర్భంలో మీరు కూడా ఆలోచించుకుని ముందుకొచ్చి మీ మీ గ్రామాల్లో స్వయం పరిపాలనకు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడానికి మీరు దోహదం చేస్తే వీళ్ళు చేసే అరాచకాలను తగ్గే పరిస్థితి వస్తుంది. ఏమి సాధించారండి మీరు? 60,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి 70,000 కోట్ల రూపాయల అదనపు భారం వేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు, కరెంటు ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు, వ్యాట్ పెంచారు, ఇంటి పన్నులు పెంచారు, ఇంకొక పక్కన ఏది వదిలిపెట్టారు మీరు? రిజిస్ట్రేషన్ పెంచారు, అదే మరి 4 రెట్లు లిక్కర్ రేట్లు పెంచేశారు, అది కూడా నాసి రకం బ్రాండ్లు పెట్టారు. ఇంకొక పక్క ఇసుక 4 రెట్లు పెరిగిపోయి ఎక్కడ ఇసుక దొరకని పరిస్థితి. భూముల్లో కుంభకోణం, భూగర్భ ఖనిజ సంపదలో కుంభకోణం, ఎక్కడ చూసినా అవినీతి హోల్సేల్గా చేస్తూ ఎవరికి దొరికింది వాడు దోచుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. తప్ప మీరు చేసింది ఏమీ లేదు, దోచింది కొండంత, వాళ్ళకి ఇచ్చింది గోరంత. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచించుకోండి, ఈ 20 నెలల్లో ఎంత భారం అదనంగా పడింది మీ మీద, ఎంత బెనిఫిట్ మీకు వచ్చింది, బేరే చేసుకోండి, మీకే అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మేము మీ దృష్టికి తీసుకొస్తాం. తొందరలోనే ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు కూడా ఎన్నికల్లో ఓటేసే ముందు ఒకసారి ఆలోచించమంటున్నాం, విజ్ఞతో ఆలోచించమంటున్నాం. ఒక పక్క ముఖ్యమంత్రి వదులుకొని గ్రామం వరకు వీళ్ళ మనుషులే ఉంటే మీకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ దొరుకుతాయి? అడిగే దిక్కు కూడా మీకు ఎక్కడుంటుంది? ఎవరికి చెప్పుకుంటారు? అందుకే ఈ ప్రభుత్వానికి ఒక జోల్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొన్నే మనం చూసాం ఈ పంచాయతీ ఎలక్షన్లో ఎన్ని విధాల ప్రయత్నం చేశారు. మొన్నటి వరకు కావాలని ఎన్నికలు కావాలన్నారు. ఆ రోజు కరోనా చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంటే ఎన్నికలు పెట్టకపోతే దాన్ని పోస్ట్ పోన్ చేస్తే ఇష్ట ప్రకారం మాట్లాడి ఈరోజు ఎన్ని కరోనా తగ్గిన తర్వాత ఎన్నికలు పెడితే తిరిగి మళ్ళీ యూటర్న్ తీసుకుని ఇప్పుడు ఎన్నికలు వద్దనే పరిస్థితికి వచ్చారు. ఒక ఆయన అంటాడు, ఏదైనా జరిగితే ఎలక్షన్ కమిషన్ది రెస్పాన్సిబిలిటీ అని. నేను అడుగుతున్నా, 7,500 మంది చనిపోయారు, మీ ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? నీ ప్రభుత్వానికి బాధ్యత లేదా? దీనికి సమాధానం చెప్పి ఇంకొక మాట మీరు మాట్లాడండి. అంతేగాని ఇష్ట ప్రకారం మాట్లాడడం కాదు. దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ దాడులు ఆగాలంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మైనారిటీస్ పైన దాడులు విపరీతంగా పెరిగి కడానా అబ్దుల్ సలాం నంద్యాలలో 4 కుటుంబ సభ్యులతో బతకలేక, బతుకు మీద ఆశ లేక నేరుగా రైల్వే ట్రాక్ వెళ్ళి రైళ్ళు కింద పడి చనిపోయారంటే బలవంతపు ఆత్మహత్య చేసుకున్నారంటే సమాధానం చెప్పమంటున్నా. ఇంకో పక్కన అబ్దుల్ సత్తార్ రాజమండ్రిలో కూతురు మీద అఘాయిత్యం చేస్తే, అరాచకాలు చేస్తూ ఉంటే, అడిగితే సమాధానం చెప్పకపోతే దిక్కుదోచన పరిస్థితులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చారు. ఒకరిద్దరుగా చాలామంది మైనారిటీస్ మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. ముస్లిమ్స్ పైన దాడులన్నీ పెరిగే పరిస్థితి వచ్చింది. బీసీలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చాం, ఈరోజు 24% తగ్గించేశాడు. దీనివల్ల 16,000 మందికి పదవులు పోతున్నాయి. 16,000 మంది వెనుకబడిన వర్గాలు వార్డు మెంబర్ దగ్గర నుంచి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ల వరకు పదవులు కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం మీరు ఆలోచించుకోవాల్సింది. ఈ ప్రభుత్వం బీసీ వ్యతిరేక ప్రభుత్వం,
కక్ష కట్టారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తారు, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేస్తారు, రామకృష్ణుడి పైన అయ్యన్న పాత్రుడి పైన కేసులు పెడతారు. ఎక్కడికక్కడ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ పైన దాడులు చేస్తారు, కొంతమందిని చంపేస్తారు, మళ్ళా సిగ్గు కూడా లేకుండా మాట్లాడే పరిస్థితికి వస్తారు. బీసీల కోసరం సప్లైను కూడా అమలు చేయకుండా నిర్వీర్యం చేశారు. వాళ్ళకి ఆదరణ కింద ఆధునిక పనిముట్లు ఇస్తే అవి కూడా ఇవ్వకుండా అడ్డంబడే పరిస్థితికి వచ్చారు. ఎస్సీ సప్లైన్ లేదు, వాళ్ళకి ఎక్కడా డబ్బులు లేవు. ఇంకో పక్కన మీరు చూస్తే ఒకరిద్దరు కాదు, అందరిపైన దాడులు. సుధాకర్ రావు డాక్టర్ సుధాకర్ మొదలుకొని చీరాల్లో కిరణ్ కుమార్ కానీ, అదే మాదిరిగా పల్నాడులో విక్రమ్ కానీ, పొంగునూరులో ఓంప్రకాష్ కానీ అందరిపైన దాడులు జరిగి ఇష్టానుసారంగా చంపేసే పరిస్థితికి వచ్చారు. కడాన ఎస్టీలను వదిలిపెట్టలేదు వీళ్ళు. నకరేకల్లో అక్కడ మీరు ఒకసారి చూస్తే ఒక ఎస్టీ మహిళల్ని పతికుండం కానీ అతి దారుణంగా ట్రాక్టరీ చంపేశారంటే ఎంత దుర్మార్గం, ఎంత ఉన్మాదం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైతులందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. నేను రైతులందరినీ ఒకటే కోరుతున్నా, గిట్టుబాటు ధర లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, లేకపోతే ఆధునిక పనిముట్లు లేవు, మైక్రో ఇరిగేషన్కి ఇచ్చే డబ్బులు తీసేశారు, కడాన మీటర్లకు మోటార్లు పెట్టి మీ మెడకు ఉరితాళ్ళు వేయడానికి సిద్ధపడుతున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రైతులందరినీ ఒకటే కోరుతున్నా, సంఘటితంగా ఉండండి, గ్రామాలు గ్రామాలు ఐకమత్యంగాండి. కనీసం మీకు ఒక వాయిస్ ఉండాల్సిన అవసరం ఉంది. ఆ వాయిస్ రావాలంటే మీ సర్పంచ్ని మీరు గెలిపించుకుంటే మీ సమస్యలపైన పోరాడతారు, మీకు అండగా ఉంటారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా వారిని కోరుతున్నా. యూత్కి కానీ విద్యార్థులకు కానీ చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఎక్కడా ఏ పనులు కావడం లేదు, ఉద్యోగాలు లేవు, స్కాలర్షిప్లు లేవు. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కడాన గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. టెంపుల్స్ పైన, దేవాలయాల పైన, దేవుళ్ళ పైన ఏ విధంగా దాడులు చేశారు మీరు కూడా ఆలోచించుకొని ఏ విధంగా పోరాడతారో పోరాడితే తప్ప ఇలాంటి ఉన్మాద ప్రభుత్వంతో ఇంకా ఇబ్బందులు వస్తాయి. అందుకే నేను అడుగుతున్నా, ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రభుత్వానికి ఒక జోల్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సంఘటితంగా ఎదిరించాల్సిన అవసరం ఉంది. పంచాయతీ ఎన్నికల్లో వీళ్ళు చెప్పిన అభ్యర్థులు కాకుండా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాము అనే ధ్యాస ఉండే వ్యక్తుల్ని మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేధావులు కానీ, రైతులు కానీ, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కానీ, ఇంకో పక్కన బాగా చదువుకున్న వ్యక్తులు కానీ, యువత కానీ, మహిళలు కానీ, మీరంతా ఆలోచించుకోవాలి. మీ గ్రామం, మీ భవిష్యత్తు, మీ పౌర సేవలు, మీ గ్రామ అభివృద్ధి డబ్బులు కాదు. డబ్బులు ఇస్తున్నారు గవర్నమెంట్ కానీ, కేంద్రం ఇస్తున్నారు హక్కు కింద. ఎప్పుడో రాజ్యాంగ సవరణ జరిగింది, ఫైనాన్స్ కమిషన్ ద్వారా డబ్బులు నేరుగా పంచాయతీలకే వస్తాయి, నరేగా ద్వారా నేరుగా పంచాయతీలకే వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇవ్వాలి. ఈ డబ్బులు వచ్చిన తర్వాత సమర్థవంతంగా ఖర్చు పెట్టుకుంటే గ్రామాలని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకుంటాం. అందుకే పల్లె ప్రగతి మీ యొక్క ఆలోచనలపైన ఆధారపడి ఉంది. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నే మీరు చూసారు అచ్చెన్నాయుడిని, మళ్ళీ ఈరోజు ఎంత దుర్మార్గం అంటే పోలేశ్వర స్వామి శివాలయం సంతబొమ్మాళి శ్రీకాకుళం జిల్లా ఒక ప్రైవేట్ శివాలయం. ఆ దేవాలయం ధర్మకర్త కమిటీ ఆధ్వర్యంలో పాతబడిన నంది విగ్రహాన్ని తీసివేసి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కమిటీ తీర్మానం ప్రకారం పాత నంది విగ్రహాన్ని దేవాలయం ఎదురుగా ఉన్న 3 రోడ్ల కొడల్లో ప్రజల సందర్శన నిమిత్తం పెడితే మతకల్లోల పేరు, స్థానిక ఇవన్నీ కూడా మంచిగా ఉంటుందని వాళ్ళు పెడితే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అక్కడ తెలుగుదేశం పార్టీ పైన కేసులు పెట్టారు. ప్రైవేట్ దేవాలయం, అక్కడ నంది విగ్రహం, కొత్త విగ్రహం పెట్టారు,
దీన్ని రోడ్డు పైన ఒక దిమ్మగుడి విల్లే కట్టారు. అక్కడ పెడితే 10 మందికి ఈ టెంపుల్ యొక్క విశేషత తెలుస్తుందని చెప్పి అక్కడ పెట్టారు. దాంట్లో నాకు అనిపిస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది, నాయకుల పైన కేసులు పెట్టారు. ఇంకొక పక్క స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకూడదు బెదిరిస్తున్నారు. అక్కడ ఒక డిఎస్పి, గ్రేట్ డిఎస్పి ఉన్నాడు, శివరామిరెడ్డి అనే వ్యక్తి. శివరామిరెడ్డి గ్రేట్ డిఎస్పి, ఇష్టానుసారంగా తెలుగుదేశం పార్టీని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. దట్టు శ్రీకాకుళంలో. అందులో భాగంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వచ్చినాయన్ని 41A నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ రమ్మంటారు. దేనికోసం రమ్మంటారు అడుగుతున్నా. 41A నోటీస్ ఏంటి తెలుసా అని అడుగుతున్నా. డీజీపీ గారు నిన్నే మీరు మళ్ళా హైకోర్టుకి వెళ్ళి వచ్చారు, జ్ఞాపకం ఉందని అడుగుతున్నా. అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? పోలీసుల పరువును ఏం చేయాలనుకుంటున్నారు? భవిష్యత్తులో ఇదే మరుగా చేసి ప్రజలు పోలీసుల్ని చీకొట్టే పరిస్థితి అవ్వాలనుకుంటున్నారా? మీ అధికారాలు మీకు తెలియవా? పోలీసులకు అద్దు ఉండదా? ఎక్కడ పడితే అక్కడ పోయేసి ఇష్టానుసారంగా మీరు చేస్తారా? ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? ఆ విషయమే కోర్టు అడిగారు. నిన్న కూడా కోర్టును కూడా మభ్యపెట్టే విధంగా వీళ్ళు ప్రయత్నం చేశారు, కానీ అవన్నీ కుదరవు. మీరు చెప్పేటని ఎంత దారుణం అంటే, కోర్టు కూడా ఒక మాట అంటే, అక్కడ జడ్జి ఒక మాట అన్నాడు. ఆయన మాట్లాడిన దాంట్లో కోర్టుకు న్యాయ దేవతకు గంతలు కట్టారనుకుంటున్నారు, ఏం జరుగుతుందో మేమంతా వాచ్ చేస్తున్నాం, మాకు కూడా సమాచారం అంతా తెలుసు, మీరు ఎన్నికల్ని బాయ్కాట్ చేస్తున్నాం, సహకరించమని సీఎస్ స్టేట్మెంట్ ఇచ్చి మీరు ఎన్నికల డ్యూటీలో ఉన్నామని మీరు చెప్తున్నారంటే ఇది ఎక్కడ సబబు అని అడిగారు. సుప్రీంకోర్టు చెప్పారు నిన్న ఈ కేసుల విషయం వస్తే. ఫైనల్గా వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు చూస్తే ఎంప్లాయీస్కి మీకేం సంబంధం ఈ ఎన్నికల విషయంలో అడిగారు. దేశంలో అన్ని ప్రదేశాల్లో ఎన్నికలు జరిగాయా లేదని అడిగారు. ఇంకొక పక్కన ఈ ప్రభుత్వం యొక్క వ్యవహారం అనుమానాస్పదంగా ఉంది. ఒకప్పుడు ఎన్నికలు కావాలన్నారు, ఇప్పుడు ఎన్నికలు వద్దంటారు. ఇది చూస్తామంటే హిడెన్ అజెండా ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని అడిగారు. ఉద్యోగస్తులు చేసే పని క్రమశిక్షణ రాహిత్యం, లాలెస్నెస్ అన్నారు. అంటే ఏమిటి, ఎవరు కారణం దీనికి? మీరు కాదా? ఉద్యోగస్తులను కూడా మీ స్వార్థం కోసం ఉపయోగించుకొని కోర్టుల దృష్టిలో చులకన చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారంటే ఇది, దీనికి ఏం చెప్పాలని అడుగుతున్నా. దీనికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం ఎప్పుడు ఉద్యోగస్తులకు వ్యతిరేకం కాదు. ఏదైనా చేశామంటే మేమే చేశాం. ఆ రోజు ఏమేమి జరిగాయో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీకు పిఆర్సీ వచ్చిందా? సిపిఎస్ ఏమైంది? మీకు కాంట్రాక్ట్ లేబర్కి జీతాలు ఇస్తున్నారా? కడాన ఎవరైతే క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారో అలాంటి శ్రామికులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మీరుంటే వీళ్ళు ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కాబట్టి నాయకులు కూడా చేయాల్సింది, వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి తప్ప అనవసరంగా మనం చులకన కావడం మంచిది కాదని కూడా వాడికి విత్తవ పలుకుతున్నా. కాబట్టి ఫైనల్గా నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని, ఉండే అధినేతలను కోరుతున్నా, ఎన్నికల మీదనో నా మీదనో ఆడి పోసుకోవడం కాదు. ఎవరిచ్చారండి జడ్జిమెంట్ మీకు? మొన్న హైకోర్టులో పంచాయతీ ఎన్నికలు, సుప్రీంకోర్టులో ఎవరిచ్చారండి? అంటే వాళ్ళకంటే పెద్ద తెలివైన వాళ్ళ మీరు. ఇష్టానుసారంగా మీరు బిహేవ్ చేయడం, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, రాజ్యాంగ ఉల్లంఘన. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే రాజ్యాంగ ఉల్లంఘన చేశారో ఎవరిని వదిలిపెట్టాం. మీరు అనుకోవచ్చు ఈరోజు మేము చేసి మళ్ళా ఎన్నికల కమిషన్ పోయిన తర్వాత
వీళ్ళేదో సపోర్ట్ చేస్తారు, మేము బయట భయపడి బయట వచ్చి ఇష్టానుసారంగా చేస్తాం అనుకుంటున్నారు. కబద్దారు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇంత మునుపు కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి చాలామంది జైలు తీసుకుపోయాడు, కోర్టుల చుట్టూరు తిప్పిస్తున్నాడు. ఇప్పుడు మీరు చేసే పనులన్నీ భవిష్యత్తులో మీ మెడకు తగులుకునే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ నాయకులు మిమ్మల్ని కాపాడలేరు. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని చట్టాన్ని గౌరవించండి, రాజ్యాంగపరంగా పనిచేయండి. ఇష్టానుసారంగా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టాం, పోరాడతాం. న్యాయం కోసం ధర్మం కోసం 100% పోరాడి విజయాన్ని సాధిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, గ్రామ గ్రామంలో ఉండే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఉండే వనరులన్నీ దోచుకున్నారు, కడాన మీ పంచాయతీకి వచ్చే డబ్బులు కూడా దోచుకోవడానికి ఆలోచిస్తున్నారు. కబద్దారు జాగ్రత్తగా ఉండండి, మీ గ్రామాన్ని మీరు కాపాడుకోండి. నేరుగా ఢిల్లీ నుంచి పల్లెకు డబ్బులు వస్తుంది, ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మీకు చాలా అభివృద్ధి జరుగుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకునే విధంగా మేము కూడా అన్ని విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం, ఎడ్యుకేట్ చేస్తాం. మా బాధ్యత మేము చేస్తాం, మీరు కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఎనీ క్వశ్చన్స్? ఎప్పుడైనా సరే మీరందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా ఉంటారు. నేనైతే 10-12 మంది ముఖ్యమంత్రులు చూశాను, చాలా ఎన్నికలు చూశాను, 1-2 ఎన్నికలు కాదు. ఎప్పుడూ ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు, ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పుడూ జరగవు. ఇది చాలా స్పష్టంగా రాజ్యాంగ ఉల్లంఘన. ఎవరైతే రాజ్యాంగ ఉల్లంఘన చేసే వ్యక్తులు ఆ పదవిలో కొనసాగడానికి కూడా అర్హత లేదు. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్గా ఈ ఇష్యూను కూడా మేము ఒక రాజకీయ పార్టీగా ఎంతవరకు తీసుకుపోవాలంతవరకు తీసుకెళ్తాం, గట్టిగా ఫైట్ చేస్తాం. న్యాయం జరిగే వరకు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలని, రాజ్యాంగ ఉల్లంఘన చేసే కార్యక్రమాలని ఏ విధంగా అయినా సరే ఉపేక్షించాం, పోరాడి న్యాయం చేపిస్తాం. బుద్ధి ఉందా వాళ్ళకు? కాదా, వాళ్ళకి బుద్ధి ఉందా? వాళ్ళ మంత్రులుగా ఉండడానికి అర్హత ఉందా వాళ్ళకు? ఎస్సీ ఎస్సిసి ఏంటి? ఎన్నికల కమిషన్. నువ్వు ఒక కమ్యూనిటీ పేరు పెట్టి కావాలని తిరుగుతావు, లేకుంటే నన్ను అడ్డం పెట్టి మాట్లాడుతున్నావు. మీరంతా ఎవరు? మీ అధ్వర్యంలో ఉన్నారు మీరందరూ? ఏమనుకుంటున్నారు మీరు? మొన్న హైకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరిచ్చారు? సుప్రీంకోర్టులు ఇచ్చింది ఎవరిచ్చారు? న్యాయానికి ఇదయ్యారు. జడ్జీలు మారినంత మాత్రం న్యాయం మారల. నీ ఉన్మాదం ఉన్నంత మాత్రాన న్యాయం అన్యాయం కాదు. ఎన్నికల కమిషన్ పైన దాడి చేస్తే, నా మీద దాడి చేసి మీరు తప్పించుకోవాలనుకుంటున్నారు, కబద్దారు జాగ్రత్తగా ఉండండి. మీ వల్ల సాధ్యం కాదు. అది మాట్లాడితే కోర్టు పోతే నేనే కారణం, ఎక్కడ పట్టా లేకపోతే నేనే కారణం, వీడు పడితే నేనే కారణం, ఈయనకేం జరిగా నేనే కారణం. ఏం మాట్లాడుతున్నారు మీకు? కొంచెం అన్న సిగ్గుందని అడుగుతున్నా. నీకు అధికారం ఇచ్చారు, 20 నెలలు అయింది, చేయి పని. పనే చేయకపోతే అడగమని నాకు అధికారం ఇచ్చారు. అపోజిషన్ లీడర్గా ఇచ్చారు, నిలబెడతా, సమాధానం చెప్పు. అంతేగాని దౌర్జన్యం చేయడం, ఎదురుదాడి చేయడం అది నీ వల్ల కాదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కటి తప్పించుకోవడం నా మీద వెళ్ళడం. వరదలు వస్తే నేనే కారణం, వర్షం పడితే నేనే కారణం, వర్షం రాకపోతే నేనే కారణం. ఏమనుకుంటున్నారు మీరు? అంటే నేను నా మీద బురదలుతా ఉంటే, ఎదురుదాడి చేస్తూ ఉంటే మీరు తప్పించుకోవచ్చానా? ఎట్లా తప్పించుకుంటారు? ఏమి ఆయన చేసింది రాజ్యాంగపరంగా చేయకపోతే కోర్టు సపోర్ట్ చేస్తాయండి? కోర్టు చెప్పిన తర్వాత కూడా మీకు బుద్ధి లేదు అంటే మీరు ఈ విధంగా? నేను అందుకే చెప్పి పులివెందుల పంచాయతీ, పుంగుదూరు పంచాయతీ చేయాలని కూడా చేయలేరు. ప్రజలందరూ తిరగబడితే మిమ్మల్ని బట్టలు ఇప్పుతారు, గుర్తుపెట్టుకోండి. నేను గట్టిగా కూడా మాట్లాడుతున్నా, తమాషా అనుకోవద్దండి.
బుద్ధి ఉందా? కాదా, బుద్ధి ఉందని అడుగుతున్నా. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా మీకు? 125వ ఇన్సిడెంట్ రామతీర్థం. నేను వెళ్ళా, ఎందుకు పోలా మీరు? ముఖ్యమంత్రి కాదా నువ్వు? ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఏం చేయాలి? తాడేపల్లిగూడలో ఒక చర్చ పైన దాడి జరిగితే హైదరాబాద్ నుంచి వచ్చాను, ఒకరోజంతా ఉన్నా, ఉండి మెసేజ్ ఇచ్చా, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండి ఎవరన్నా చేసి తాట తీస్తా అని చెప్పి మెసేజ్ ఇచ్చా. కంట్రోల్ అయింది. 125 ఇన్సిడెంట్ జరిగితే ఏం మాట్లాడారు మీరు? చులకనగా మాట్లాడతావా? రథాలు కాలిపోతే ఇంకొక రథం చేపిస్తావా? ఇక్కడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు పోతే మళ్ళా ఇంకొన్ని చేపిస్తావా? ఆంజనేయుడికి తోక కట్ చేస్తే నెత్తురు వచ్చిందా? అంటే ఇష్టానుసారంగా ఉన్మాదంగా మాట్లాడిన మీరు నన్ను గురించి మాట్లాడతారా? తెలుగుదేశం పార్టీ పైన నంది. ఏంటా ఏ నంది? ఏంది ఆ నంది? ఏమైంది? ఆ టెంపుల్ కొత్త నందిని పెట్టారు. ఈ నందిని రోడ్లో పెట్టాలనుకున్నారు. అక్కడైతే పోయి నువ్వు వైఎస్ఆర్ విగ్రహం పెట్టాలనుకున్నావు. వాళ్ళు కట్టారు దిమ్మ, దానిపైన పెట్టుకుని నీకు అబ్జెక్షన్ ఏంటి? ఇది హిందూయిజం పైన దాడి కదా, యు ఆన్సర్. దానిపైన కేసులు పెడతావు నువ్వు? వాళ్ళు హిందూయిజాన్ని ప్రమోట్ చేశారు, నువ్వు హిందూయిజం పైన దాడి చేస్తున్నావు. ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకో, నేను చాలాసార్లు చెప్పాను ఒక మాట, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏ మతస్థుడైనా సరే నేను ఈ మతం చెప్పుకోవడం తప్పలేదు. నా మనిషి ఎందుకంటే నీకు ప్రధానమంత్రి చెప్పాడు, నేను చెప్తున్నా, నువ్వు కూడా చెప్పు. కానీ అన్ని మతాలని సామరస్యంగా చూడు. అది ఫెయిల్ అయ్యా, అది ఫెయిల్ అయ్యా కాబట్టి నేను క్వశ్చన్ చేశాను. తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ అయినప్పటికీ హిందూ దేవాలయాల పైన దేవుళ్ళ పైన దాడి జరిగినప్పుడు కాపాడవలసిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా మీద ఉంది. దానిపైన తిరిగి మా మీద కేసులు పెడతావు నువ్వు, మీడియా వాళ్ళ పైన కేసులు పెడతావు నువ్వు. అంటే నీకు అధికారం ఉందని నీ ఇష్ట ప్రకారం చేస్తావా? చూస్తావు. అది కూడా అంత ఈజీ కాదు. నేను అడిగింది ఏంటి, నువ్వు చేసే పని ఏంటో సమాధానం చెప్పమని క్వశ్చన్ చేస్తున్నా. ఎవ్రీ డే నిద్రలేసి ముందంతా కూడా దాడులు చేసుకుంటూ వెళ్ళారు. ఎప్పుడైతే నేను పోయానో నా మీద కేసు పెట్టారు. ఏంటి ఏ టూ వచ్చాడు? మీకు ఆ మాత్రం కూడా సిగ్గులేదు? మీకు బాధ అనిపించలేదు? నేను ప్రోగ్రామ్ ఇచ్చి వెళుతున్నానంటే ఆయన వస్తాడు. నేను వెళ్ళే లోపల ఎవరో ఒక వాటర్ బాటిల్ వేసారంటే నా మీద కేసు పెడతారు. అటెంప్ట్ మర్డర్, వాట్ ఈస్ దిస్? అటెంప్ట్ మర్డర్ పెట్టి అరెస్ట్ చేసి కళా వెంకట్రావు అరెస్ట్ చేస్తారు, మళ్ళా సాయంత్రం వదిలిపెడతారు. ఏమనుకుంటున్నారు మీరు? దేనికైనా హద్దులు ఉంటాయి, పద్ధతి ఉంటుంది, ఖబర్దారు జాగ్రత్తగా ఉండండి. ఇదే మార్గం అనుకోని ఉంటే వీళ్ళు ఎక్కడుండేవాళ్ళు అండి? ఇంకా నేను బ్లంట్గా చెప్పాలని చాలా చెప్పాల్సి వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు, వాళ్ళ సిస్టరే చెప్పింది కడాన. ఇది రాజారెడ్డి రాజ్యాంగంగా ఉంది, రాజన్న మార్గం కాదని. వివేకానంద రెడ్డి చంపితే ఇంతవరకు దిక్కు లేదు. ఆయన మాస్కింగ్ తీసుకొస్తాను, సిగ్గుంటే ఎక్కడ పెట్టుకుంటాను ఈ తలదేశపై? కుటుంబ సభ్యులను చంపేసి నువ్వు మళ్ళా పెద్ద వీరుడు మారిగా పోటుగాడు మారి తిరుగుతూ ఇవన్నీ చేస్తావా నువ్వు? ప్రజలంతా కూడా భయపడుతున్నారని ఇంకా భయభ్రాంతులు చేస్తావా? నీ ఆటలు సాగవు. డెఫినెట్గా గ్రామంలో ప్రజాస్వామ్యం ఉండాలి, నీ దోపిడీకి అడ్డుపడాలి, సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి. ఇనానమస్గా మీకెందుకండి? గ్రామాలు డిసైడ్ చేసుకుంటారు. హూ ఆర్ యూ టు డిసైడ్ ఇనానమస్ అవునా కాదా అని? మనకెందుకు ఇవన్నీ? వాళ్ళకి తెలియలేవా? నీకు పెద్ద తెలివా? మొన్న చేసిన ఏకగ్రీవాలు చెప్పాను నేను, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు మీడియా అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు మా తరఫున పోరాడాలి, ప్రజల తరఫున పోరాడాలి. మాకు ఒక్కరికే కాదు రెస్పాన్సిబిలిటీ, మనందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది ప్రజాస్వామ్యంలో. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఇదేదో తెలుగుదేశం పార్టీ బాధ్యత, మేమే పోరాడతాం, మీరంతా పై పైన తిరుగుతారు అనుకుంటే మీకు కూడా మంచిది కాదు. ప్రజలు కూడా అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు.